జీవివాణి ప్రేక్షకులందరికీ యేసుప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాం. రచయితల పరిచయం కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన మధ్య ఇటువంటి పరిచయం అవసరం లేని పూజ్య గురువులు డాక్టర్ సగ్నాల ప్రకాష్ గారు మన మధ్య ఉన్నారు. వారు గతంలో సజ్ఞలు సూచనలు అదేవిధంగా పాడన నీ చరిత అనే కార్యక్రమాల ద్వారా మనందరికీ పరిచయమే. ఈరోజు వారు మరి రచయితల పరిచయం కార్యక్రమానికి రావటం మనందరికీ ఎంతో సంతోషం. ఎందుకంటే ఫాదర్ గారు కలము నుండి జాలువారినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. అవి ఎంతో అమూల్యమైనటువంటివి. ఇప్పటి వరకు దరిదాపుగా 10 పుస్తకాలు రాశారు. ఇంకా ప్రచురణలో ఉన్నటువంటి ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ కూడా మనం విశ్వాసంలో ఎదగటానికి, విశ్వాసంలో చైతన్యవంతులు కావటానికి ఎంతో దోహదపడుతూ ఉన్నాయి. మరి ఆ పుస్తకాల గురించి, ఫాదర్ గారి పరిచర్య గురించి ఈ కార్యక్రమంలో మనందరం కూడా తెలుసుకుందాం. ముందుగా స్వామి, ఈ కార్యక్రమానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు దివ్యవాణి టీవీ తరపున, యాజమాన్యం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి. సో ఈ కార్యక్రమంలో అదేవిధంగా ప్రేక్షకులు మీ గురించి, మీ రాసినటువంటి పుస్తకాల గురించి తెలుసుకోవాలనేటటువంటి కోరిక మన దివ్యవాణి ప్రేక్షకుల్లో, మన తెలుగు కథోలికుల్లో చాలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజల మధ్య ఆ పుస్తకాలు చేరాయి. ముఖ్యంగా సజ్ఞలు సూచనలు కావచ్చు, తర్వాత వాక్య వికాసం కావచ్చు, మనం సందేహాన్ని నివృత్తి చేసుకొని విశ్వాసంలో ఎదగటానికి ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. ముందుగా స్వామి, ఈ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయగలరా? దివ్యవాణి ప్రేక్షకులకు మీ ద్వారా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాది కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు తాలూకా, బద్వేలు టౌన్ నుండి వస్తున్నాను నేను. అక్కడ మా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే. మాది దాదాపుగా టీచర్ల నేపథ్యం ఉన్నటువంటి కుటుంబము. మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, అలాగే వారి భర్తలు, వారి భార్య టీచర్లుగా పనిచేస్తున్నారు. అలాగే మా అమ్మమ్మ, మా తాతగారు వాళ్ళు కూడా టీచర్లే. దాదాపుగా కుటుంబం అంతా ఎక్కువగా టీచర్స్ ఉన్నటువంటి కుటుంబము. ముఖ్యంగా నాకు కొంచెము ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది మా తాతగారి ద్వారా వచ్చింది. వారు ఎస్పీజీ పాస్టర్ గారు, వారు పాస్టర్ వాళ్ళు మొదటి నుంచి బైబిల్ మీద చాలా పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వారి సతీమణి, మా అమ్మమ్మ గారు, వారు కీర్తనలు పాడేవాళ్ళు. తెల్లవారుజాము నుండి కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఆ కీర్తనలు వింటూ వచ్చాను నేను. అందులో సాహిత్యము, సంగీతము, అంటే బహుశా నాకు దేవుడు ఒక ఆ విధంగా వినటం అన్నటువంటి ఒక నా అదృష్టము. ఆ విధంగా ఒక పాటల మీద, సాహిత్యం మీద కొంచెం అభిమానం పెంచుకోవటానికి ఆ కుటుంబ నేపథ్యం కూడా నాకు ఎక్కువ సహాయపడిందని నేను నమ్ముతున్నాను. మీరే కాక మీ కుటుంబంలో ఇంకా మీ పూర్వీకులు ఎవరైనా రచయితలు ఉన్నారా? రచయితలు అంటూ ఎవరు లేరు. మా నాన్నగారికి మాత్రం తెలుగు సాహిత్యం అంటే చాలా అభిమానం. రామాయణము, మహాభారతము ఈ కథలు చాలా చక్కగా చెప్పేవారు. అలాగే వారి నాన్నగారు కూడా చాలా చక్కగా కథలు, మంచి కథకుడు ఆయన. ఆయన కథ చెప్పేటప్పుడు సాయంత్రం పూట చాలామంది, కొన్ని వందల మంది వచ్చి కూర్చొని ఆయన కథలు వినేవాళ్ళు ఆ కాలంలో. ఆ విధంగా ఆ కథలు వింటూ తెలుగు సాహిత్యం మీద, రామాయణం, మహాభారతము, బైబిల్ కథలు వినడం ద్వారా నాకు మంచి ఆసక్తి వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ కాలంలో ముఖ్యంగా పెద్దోళ్ళు ఏదన్నా కథలు చెప్పేటప్పుడు, చాత్రాలు చెప్పేటప్పుడు కథల బుద్ధి కాదు. సో వాళ్ళు చెప్పినంతసేపు వినాలనిపించింది. అవును, అంత బాగుండే. స్వామి, మీ పుస్తకాల్లో భాష చాలా చక్కగా ఉండిద్ది, తర్వాత విషయ పరిజ్ఞానం చాలా లోతుగా ఉండిద్ది. సో మీరు ఏ పుస్తకం రాసినా మనం చదివేటప్పుడు పాఠకునికి ఎంతో కొంత కొత్త విషయం తెలుసుకున్నాము అన్నటువంటి తృప్తి తప్పకుండా ఉండేది. భాష అయితే ఇంకా చదవాలి అని అనిపించేది స్వామి.
సో ఈ విధంగా మరి ఇంత ఇంత లోతైన భావాలతో పుస్తక రచనలు చేస్తున్నారు కదా, ఇంత చక్కటి భాషతో. సో ఈ నేపథ్యంలో మీ చదువుల గురించి స్వామి ఏమన్నా తెలియజేస్తారు? అది మతపరమైనటువంటి చదువులు కావచ్చు, లేదా భాషాపరమైనటువంటి చదువులు కావచ్చు. అసలు మీరు మీ చిన్ననాటి జీవితం తర్వాత భాష మీద ఇంత పట్టు ఎట్లా మీరు సాధించగలిగారు, అదేవిధంగా బైబిల్ పరిజ్ఞానం సో ఇంత చక్కగా ఎట్లా సంపాదించగలిగారు? నేను చిన్నప్పుడు నా చదువులు మా బద్వేలు తాలూకాలోనే జరిగినవి. ఆ తర్వాత నేను నెల్లూరుకు వచ్చినప్పుడు నెల్లూరు నందు అప్పుడున్నటువంటి బిషప్ గారు, పిసి బాలస్వామి బిషప్ గారు, లతీను భాష ఇంగ్లీష్ భాషలో చాలా దిట్ట వారు. చక్కగా వాళ్ళు బోధించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, అలాగే చాలా విషయాలు మాకు చెబుతూ ఉండేవాళ్ళు. అలాగే ఫాదర్ మాథ్యూ అని ఉండేవాళ్ళు, ఫాదర్ ఎఫ్ మాథ్యూ అని, వారు కూడా చాలా చక్కగా మాకు బోధన చేసేవారు. బహుశా నేర్చుకోవాలి, నేర్చుకోవడంలో కూడా ఏదో సాదాసీద కాకుండా కొంచెం మౌలికమైన విషయాలు కొంచెం లోతుగా అధ్యయనం చేస్తూ నేర్చుకోవాలి అన్నటువంటి తపన బహుశా వారి ద్వారా నాకు వచ్చిందని నమ్ముతున్నాను. ఆ తర్వాత నేను లోయలా కాలేజీలో చదివాను ఇంటర్మీడియట్. అక్కడ నుంచి మళ్ళీ మద్రాసు వెళ్ళాను. మద్రాసులో పూర్ణమల్లి సెమినరీలో నేను మన సెమినరీ స్టడీస్ అంతా కూడా అక్కడ పూర్తి చేశాను. బహుశా పరాయి రాష్ట్రంలో ఉండటం వల్ల కూడా భాష మీద, తెలుగు భాష మీద నాకు ఎక్కువ మక్కువ ఏర్పడడం అన్నటువంటిది నాకు జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే నేను కొంచెం రాయటం మొదలుపెట్టాను. ఆ సమయంలో నాకు భారతమిత్రం నాకు చాలా సహాయం చేసింది. భారతమిత్రంలో కొన్ని చిన్న చిన్న కథలు అలాగే వ్యాసాలు వ్రాసేవాడిని. అప్పటి మిత్రులందరూ కూడా నాకు గుర్తున్నారు, భారతమిత్రులు పనిచేసినటువంటి వాళ్ళు. ఆ విధంగా భారతమిత్రులు కొన్ని రాస్తూ అక్కడ దాంట్లో ప్రచురించినప్పుడు ఒక ఉత్సాహం, ఇంకా రాయాలి, నా పేరు అందులో కనపడింది కదా, నా అక్షరాలు అందులో కనిపించాయి కదా అన్నటువంటి తృప్తి సంతోషం, అది ఇంకా నాకు ఎక్కువగా ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి అలా రాస్తూనే వెళ్ళాను. ఆ తర్వాత నా చదువులు తర్వాత రోమ్ నగరంకి వెళ్ళాను. రోమ్ నగరంలో మా బిషప్ గారి సలహా మేరకు బైబిల్ గ్రంథంలో వారు స్టడీస్ చేయమన్నారు. అది అక్కడ లైసెన్స్ చేయటం డాక్టరేట్ చేశాను. అక్కడ అవి చేసిన తర్వాత బైబిల్లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి లోతైన విషయాలు, ముఖ్యంగా క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విషయాలు, ఆయన ఒక్కొక్క భావము ఆయన చెప్పినటువంటిది ఇంకా ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత గొప్పగా అర్థమవుతాయి అన్నటువంటిది నాకు చాలా నచ్చినటువంటి విషయం. వివిధ కామెంటరీస్, వ్యాఖ్యానాలు చదవడం వల్ల కూడా అటువంటి కొంచెం ఆసక్తి ఎక్కువగా పెరిగింది. అందువల్ల ప్రభువు చెప్పినటువంటి విషయాలు ఒక సూటిగా ఏ విధంగా చెబితే ప్రజలకు బాగా అర్థమవుతాయి అన్నటువంటి దాన్ని నేను దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న కథనాల ద్వారా, వ్యాఖ్యానం ద్వారా అంచు తాకితే చాలు అన్నటువంటి మొదటి పుస్తకం రాశాను. అందులో నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘటనని ఆధారంగా చేసుకొని దాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అది బాగా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకము, ప్రజలు బాగా ఆదరించారు, అది నా అదృష్టము. అయితే ఆ విధంగా మరికొన్ని వ్రాయాలి అంటే నా తపన ఏమిటంటే బైబిల్ను ఎక్కువగా చదివించాలి, బైబిల్ను ఎక్కువగా చదివించాలి అన్నటువంటి ఒక అదృష్టితో నేను ఈ పుస్తక రచనకు నేను పూనుకున్నాను. తర్వాత నాకు నా మిత్రులు, పెద్దవాళ్ళు కూడా నాకు సహాయం చేస్తూ దీనికి దోహదపడినారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మీరు రాసిన పుస్తకాలన్నీ ఇప్పుడు దాదాపు 10 ఉంటాయి, 10 తెలుగు భాషలో. ఇంగ్లీష్ లో రాయలేదు, తెలుగు మీదనే నా దృష్టి కేంద్రీకరించాను. తర్వాత మీ సెమినరీ స్టడీస్ నుంచి, ముఖ్యంగా థియాలజీ నుంచి భారతమిత్రానికి రాస్తానే ఉన్నారు కదా, అప్పుడు అవసరం ఉన్నప్పుడల్లా, మీకు కలిగినప్పుడల్లా రాస్తానే ఉన్నారు కదా. మీరు రాసిన ప్రతి ఒక్కటి కూడా దానిలో గొప్ప విషయం ఉంటుంది అన్నమాట. సో గొప్ప రచనలు, అది నో డౌట్. ఎందుకంటే మీరు రాసినటువంటిది ఏదైనా కానీ దాన్ని పరిశోధన చేసి దాని యొక్క లోతైన భావాలు వెలికి తీస్తారు. సో ఎట్లా ఉండింది? సో ఇట్లా మీరు ఇంత చక్కటి రచనలు చేస్తున్నారు కదా, దీనికి ఎవరైనా ప్రేరణ, ఏదైనా ప్రేరణ ఉందా?
ఎందుకు ఇట్లా మీరు కంగణం కట్టుకున్నారు? ఎందుకంటే నేను తెలుగు సాహిత్యం అంటే నాకు చాలా అభిమానం, తెలుగు భాష అంటే తెలుగు మాట అంటే నాకు చాలా అభిమానం, నాకు చాలా ప్రేమ. అందువల్ల తెలుగులో మంచి ప్రామాణిక గ్రంథాలు చదివేవాడిని. అంటే మా వయసు వచ్చేసరికి మంచి రచయితలు ఎవరు, శ్రీశ్రీ చలం గారు వీరందరూ అప్పుడు బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి రచనలు చేసినటువంటి వారు. ఆ రచనలు బాగా చదివేవాడిని. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తెలుగు సాహిత్యం వరకు అవి చదివేవాడిని. అవి చదువుతూ ఇటువైపు మత గ్రంథాలు, బైబిల్ గ్రంథాలు, అలాగే పునీతులు వ్రాసినటువంటి గొప్ప గొప్ప ప్రామాణిక గ్రంథాలు, క్లాసికల్ బుక్స్ కొన్ని చదివితే అందులో ఉన్నటువంటి మౌలిక సూత్రాలు అర్థమవుతాయి. దాన్ని ఏ విధంగా మన భాషలోకి తీసుకువస్తూ ఒక మంచి భాషలో ప్రామాణికంగా ప్రజలకు అందించవచ్చు అన్నటువంటి ఒక మంచి తపన ఏర్పడింది నాకు. అందులో నేను ఇంకా పుస్తక రచనకు పూనుకుంటూ కొన్ని వ్రాశాను. ఆ తర్వాత భారతమిత్రం రాయటం కూడా ఇదే నేపథ్యం, దానికి కూడా ఆ విధంగా కొన్ని పుస్తకాలు రాశాను. వ్రాసిన పుస్తకాలకు మీరు చెప్పినట్లుగా కొంచెం మంచి అభిప్రాయం రావడంతో మీరు ఇంకా రాయండి అన్నటువంటి పెద్దలు కూడా ప్రోత్సహించడంతో తెలుగులోనే ఎక్కువగా వ్రాయటం జరుగుతూ వచ్చింది. భారతమిత్రం రచయితల సదస్సు జరిగినప్పుడు విజయవాడ దాటుకుంటా, దానిలో మీరు రచయితలకి ఒక విషయం చెప్పారు. ఏంటిదంటే అది మోషేను ఉద్దేశించి యేసు ప్రభు ఆయన నా గురించి రాసెను అని ఒక మాట మీద మీరు రచయితలకి తెలియజేశారనమాట. సో ఆయన నా గురించి రాశాడు కాబట్టి ప్రభు గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. సో ఆ చిన్న థాట్, ఆలోచన, మీరు రచయితలతో పంచుకున్న ఆలోచన చాలామంది రచయితలకి ప్రేరణ ఇచ్చిందనమాట. మేము కూడా రాయాలి, ప్రభు మాటలు వేరే వాళ్ళు చదివించాలి అనేటటువంటి ఆ ప్రేరణ చాలామంది కలుగజేసింది స్వామి. సో మీకు ఈ సందర్భంగా అట్లాంటి చక్కటి సందేశం రచయితల సదస్సులు ఇచ్చినందుకు హృదయపూర్వక వందనాలు, అదేవిధంగా అభినందనలు స్వామి. మీకు కూడా, మీకు ఏ విధంగా అయితే భాష మీద, భాష గురించి చాలా పుస్తకాలు చదివి తెలుగు భాషను ప్రేమించి తెలుగు భాషలో ఎన్ని పుస్తకాలు, చక్కటి తెలుగు భాషలో ఎన్ని పుస్తకాలు తీసుకొచ్చారు, ఈరోజు మీరు ఇచ్చేటటువంటి ఈ ఈ ముఖాముఖి కూడా చాలామందికి ప్రేరణ కావచ్చు స్వామి. విధంగా వి హోప్ రచయితల పరిచయం ఈ కార్యక్రమంలో. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. రచయితల పరిచయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు రాసిన మొట్టమొదటి పుస్తకం అంచు తాకితే చాలు అన్నారు. సో ఇది ఒక మనకి బైబిల్ గ్రంథంలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి తాకింది కదా, ఆ సంఘటన తీసుకొని ఆ పుస్తకం ఎన్ని పేజీలు సార్ మొత్తం? దాదాపుగా 200 పేజీలు. 200 పేజీలు ఆ చిన్న సంఘటన తీసుకొని 200 పేజీలు రాశారు కదా. సో చాలా సంతోషం. అయితే అసలుకి మొట్టమొదటి పుస్తకం ఆయన అంచు తాకితే చాలు అనేటటువంటి అంశం ఆధారంగా రాయాలనేటటువంటి ప్రేరణ, ఆలోచనకి కారణం ఏంటి? మీరు మొట్టమొదట చెప్పినటువంటి అంశం మీద రెండు వాక్యాలు చెప్తాను. యోహాను సువిశేషం 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ మోషే గురించి ఒక మాట అంటాడు, ఆయన నా గురించి వ్రాశాడు అంటూ. అంటే ప్రభువు తన గురించి మోషే వ్రాసినందుకు పొంగిపోయాడు, తన గురించి వ్రాసినందుకు పొంగిపోతూ ఇతరులతో ఆ మాట అంటాడు. ఇది రచయితలకు ఒక గుర్తింపు, దేవుడిచ్చేటువంటి ఒక గుర్తింపు. ఎందుకంటే జ్ఞానం అన్నటువంటిది దేవుడి నుండే రావాలి, అది మనము మనకై మనం కొంచెం సంపాదించుకున్నా మూలం మాత్రం అక్కడ నుండి వచ్చేదే కదా. అదే ఒకటి. అంటే
అందుకని ఆయన మోషే చెప్పడం, మోషే గురించి చెప్పడం ద్వారా చక్కగా వ్రాసేటువంటి రచయితలు దైవ జ్ఞానాన్ని 10 మందికి పంచేటువంటి వాళ్లకు గుర్తింపునిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం పంచుకున్నాము. అలాగే థామస్ అక్వైనస్ వారి జీవితంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి ఉంది. అదేమిటంటే ఆయన తాంతు మెర్గు అన్నటువంటి పాట రాశారు, ఆయన రాశారనమాట. ఆయన అది మనము తెలుగులో శిరమును వంచుడంటో పాడతాం కదా పాట. ఆ పాట రాసినప్పుడు ఆయనకు ఒక దృశ్యంలో ప్రభువు కనిపించి, థామస్ మీరు నా గురించి పాట రాసినందుకు చాలామంది భక్తులను ఆరాధిస్తున్నారు, నేను నీకేం చేయగలను అంటే ఆయన అన్నాడట, ప్రభు నువ్వు ఉండగా నాకు ఇంకా వేరే విషయం ఎందుకు అంటూ ఆయన చాలా గొప్పగా పొంగిపోయినట్టు ఒక చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తారు. అంటే ఒక రచయిత మనస్ఫూర్తిగా ఒక తపనతో ప్రభువును ఇతరులకు అందించాలి, ఆయన వాక్యాన్ని ఇతరులకు విపులీకరించాలి, అది వివిధమైన కథల రూపంలో కావచ్చు లేదా వ్యాఖ్యాన రూపంలో కావచ్చు సందేశ రూపంలో ఏదైనా కానీ అందించాలనుకున్నప్పుడు అప్పుడు ఆ రచయితకు ఉన్నటువంటి ఆసక్తిని తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి అతనికి అనేక విధాలుగా ఆసక్తి పెంపుదలను ఇంకా కలిగిస్తారన్నటువంటి అభిప్రాయం నాకుంది. అలాగే ఈ మీరు అడిగారు అంచు తాకితే చాలు అన్నటువంటిది, ఇది ఒక ఒక సంఘటన మాత్రమే, అందులో మిగతా సంఘటనలు ఇంకా ఉన్నాయి. ఇది ఎందుకు నేను నాకు ఎక్కువగా దాని ఆసక్తి ఏర్పడిందంటే, ఆ స్త్రీ తాను అంతగా బాధపడుతూ దాదాపుగా ఒక చనిపోయినటువంటి వ్యక్తి తిరుగుతున్నట్టే ఉన్నది ఆమె గురించి. ఎందుకంటే రక్తస్రావం అన్నటువంటి స్త్రీలు వాళ్ళు ఆ వ్యాధితో బాధపడే వాళ్లకు వాళ్ళ గురించి లేవేల గ్రంథములో విపులీకరిస్తారు. అటువంటి స్త్రీలు దాదాపు ఒక చనిపోయిన వారితోనే సమానం ఆనాటి కాలంలో. అటువంటి స్త్రీ ఆమె ముందుకొచ్చి ఆయన చెప్పుకోలేక, ఎందుకంటే ఆమె దగ్గర రానివ్వరు కదా, వెనక నుండి కనీసం ఆయన తాకితే చాలు, ఆయన వస్త్రాన్ని నేను బాగుపడతాను అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసం కదా, ఆ విశ్వాసంతో ఆమె అలా తాకడం, అది ప్రభువుకు తెలియకుండానే ఆయనలోని శక్తి బయటికి వెళ్ళి ఆమెను స్వస్థపరచడం చాలా నాటకీయంగా ఉంటుంది. ఇదంతా ప్రభు అంటాడు, ఎవరు నా వస్త్రాన్ని తాకింది అంటాడు. చుట్టూ ఉన్న శిష్యులు ఏమంటారు, ఇదేంటండి అందరు మీ మీద పడుతున్నారు, మిమ్మల్ని ముట్టుకుంటున్నారు, తాకుతున్నారు, నా వస్త్రాన్ని తాకింది ఎవరు అంటారు ఏమిటి అని వాళ్ళు అంటారు. అంటే లేదు లేదు, ప్రభు ఆ వస్త్రాన్ని తాగినట్టుంటే భక్తుని యొక్క మనసు భగవంతుడికి తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. అంత చక్కని ఒక హృదయమైనటువంటి సంఘటన అది. లోక అంత గొప్పగా దాన్ని వివరిస్తాడు కదా. మరి అటువంటి ఆ సన్నివేశాలను ప్రజల చేత ఇంకా చదివించాలి, అందులో ఉన్నటువంటి భావాన్ని, అందులో ఉన్నటువంటి గాఢతను ఇతరులకు తెలియచేయాలనే ఉద్దేశంతో అటువంటి సంఘటనలు దాదాపు 13-14 తీసుకొని అందులో రాయడం జరిగింది. అవి వ్యాఖ్యానాలు జోడిస్తూ, ఇతర కథనాలు జోడిస్తూ రాయడం జరిగింది. దేవుని దయ వల్ల అది చాలా వరకు ఆదరణ పొందినటువంటి పుస్తకం అది. వాస్తవం స్వామి, చాలా మటుకి ప్రజల్లోకి వెళ్ళింది పుస్తకం. అండ్ ప్రజలు కూడా చాలా మంది మీ దానిలో మీరు రాసినటువంటి వివరణ చాలా చాలా చక్కగా చదివి డైజెస్ట్ చేసుకున్నారు అన్నమాట. మీలాంటి వాళ్ళు పుస్తకాలు రాయకపోతే మనకు మత సత్యాలు, మత విషయాలు లోతుగా తెలుసుకోవటం అసాధ్యం. ప్రభువు చెప్పినటువంటిది ఒక మాట అయినా కానీ ఆ మాటలో చాలా లోతైన భావాలు ఉండొచ్చు. సో అవన్నీ వెలికి తీస్తేనే మనకు అర్థమవుతాయి, అంతే కదా సార్? అంతే. సో ఆ పుస్తకాల ద్వారా మీరు గొప్ప శ్రీ సభకి, తెలుగు ప్రజలకి గొప్ప సేవ చేస్తున్నట్లే స్వామి, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు రాసినటువంటి పుస్తకాల్లో వాక్య వికాసం ఒకటి, దానిలో 150 ప్రశ్నలకి సమాధానాలు, 200 లేటెస్ట్ 200, రెండో పుస్తకం 200 200 ప్రశ్నలు, అదేవిధంగా సజ్ఞలు సూచనలు ఉందిగా స్వామి. సో ఇవి ఒక విధంగా చాలా అవసరం మనకి, ముఖ్యంగా విశ్వాస సంఘానికి చాలా అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎటువంటి సందేహం లేకుండా ఉంటామో అప్పుడే నిజమైనటువంటి విశ్వాసం అనేటటువంటిది మనలో బలపడుతుంది. సందేహాలతో ఉంటే విశ్వాసం అనేది బలపడదు కదా స్వామి. అట్లా అని చెప్పి మనిషి అన్నాక సందేహం రాకుండా ఏమీ ఉండదు, తప్పనిసరిగా సందేహాలు వస్తూనే ఉంటాయి, ప్రతినిత్యం వస్తూనే ఉంటాయి. అది ఎందుకు అట్లా ఉంది, ఇది ఎందుకు ఇట్లా ఉంది, దీన్ని అట్లా ఎందుకు చేస్తున్నారు, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇట్లా ఎందుకు చేయకూడదు అనేటటువంటివి ప్రతినిత్యం మనిషికి సందేహాలు అనేటటువంటివి ఉంటాయి.
చక్కగా ఈ పుస్తకాల ద్వారా మీరు దరిదాపుగా విశ్వాస జీవితంలో తలెత్తేటటువంటి ప్రతి సందేహానికి సమాధానం అందించినట్లే స్వామి. సో హృదయపూర్వక అభినందనలు. అయితే ఇక్కడే నా ప్రశ్న ఏంటంటే, సందేహ నివృత్తి చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది ఈ రచనల ద్వారా? అనుభూతి అంటే, మీరు అన్నట్లు సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. వాటిని గురువులతో పంచుకుంటారు కూడా ప్రజలు, గురువులను అడుగుతూ ఉంటారు. గురువులు కూడా వాడు సందేహ నివృత్తి చేస్తూ ఉంటారు, అలాగే చదువుకున్నటువంటి వ్యక్తులు. అలాగే నేను సెమినార్లో విద్యార్థులకు బోధిస్తూ ఉంటాను కదా, బైబిల్ బోధించేటప్పుడు చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. కొన్ని అడుగుతూ వాళ్ళ దగ్గర నుండే వస్తుంది, ఫాదర్ ఇది ఏదైనా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అన్నది కూడా విద్యార్థుల దగ్గర నుండి వచ్చినటువంటి ఒక సలహానే. దాన్ని బట్టి కూడా అలాగే ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలు. అలాగే మనము ఈ విషయాన్ని బాగా తెలియచేస్తే బాగుంటుందేమో, ఇంకొంచెం అంటే ఇంకా బాగా తెలియచేయవచ్చు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ విధంగా చేస్తే ఇంకొంచెం విపులంగా అర్థమవుతుంది, విశ్వాస పటిష్టతలో ప్రజలు బాగా బలపడడానికి దోహదపడుతుంది అన్నటువంటి ఒక మంచి ఆలోచన రావడమే దానికి అంకురార్పణ. తర్వాత నాలో కలిగినటువంటి కొన్ని సందేహాలు, చదివేటప్పుడు బ్రీవరీ చెప్పుకునేటప్పుడు బైబిల్ పఠనం చేసేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి కదా, అప్పుడు వేరే పుస్తకాలను చదువుతూ పెద్దలు చెప్పినటువంటివి ఇతర వ్యాఖ్యానాలు అవన్నీ చదివినప్పుడు, ఓ ఇది చాలా చాలా చక్కగా ఉంది, ఇది క్రొత్త విషయము, ఇది అందించాలి ప్రజలకు అన్నటువంటి ఒక దృష్టి కూడా అందులో ఉంది. అందువల్లనే ఈ పుస్తకాన్ని ఈ విధంగా వ్రాయడం జరిగింది. క్లుప్తంగా సమాధానాలు రాస్తూ ముఖ్యంగా ప్రముఖంగా ప్రజలకు వచ్చేటువంటి సాధారణ అనుమానాలకు సందేహాలకు సమాధానం వ్రాయటం జరిగింది. 200 వ్రాసాము. ఈ పుస్తకం కూడా దాదాపుగా చక్కగా పాఠకులు ఆదరించారు. అలాగే క్రైస్తవ సంజ్ఞలు సూచికలు అన్నటువంటిది మీరు ప్రస్తావించారు. చాలా సంజ్ఞలు సూచికలు అన్నటువంటివి మన కథోలిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు మన గుడికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళకు గ్రద్ద కనిపిస్తుంది. గ్రద్ద ఏమిటి, గ్రద్దకు అర్థం ఏమిటి, లేదా ఒక చేప కనిపిస్తుంది, ఏంటి చేప. అప్పుడు పూర్వకాలంలో గుళ్ళు ఆ విధంగా ఉండేటివి. ఇప్పుడు దేవాలయాల్లో వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, కానీ ఈ విధంగా ఉండేటివి. లేదా గురువుల వస్త్రాల మీద గోధుమలు, తర్వాత అలాగే ద్రాక్ష పళ్ళు, అలాగే బ్రెడ్ ఇవన్నీ కూడా ముద్రిస్తారు. వాటి అర్థం ఏమిటి, ఈ అక్షరాలకు అర్థం ఏమిటి, ఈ సంజ్ఞలకు అర్థం ఏమిటి, అవి తెలియచేస్తే బాగుంటుంది ప్రజలకు అన్నటువంటిది నాకు కలిగినప్పుడు, అప్పుడు సీఈఓ ఫాదర్ గారు, ఫాదర్ బాలశివుడి గారితో ఇది పంచుకున్నప్పుడు ఆయన అన్నారు, ఫాదర్ గారు ఇది టీవీ ద్వారా మనం తెలియజేద్దాం, ఒక ప్రోగ్రాం ఇద్దాము, ఇచ్చినందువలన బాగా అందరికీ చేరువవుతుంది అని ఆయన సలహా చెప్పారు. ఆయన సలహా మేరకు నేను కొన్ని రాసుకుని వచ్చి ఆ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. అది చాలామంది అన్నారు, ఇది బాగుంది, ఇది ప్రజలు తెలుసుకుంటున్నారు దీనివల్ల అన్నటువంటి ఒక మంచి అభిప్రాయం ఒక మనకు అంతే మనకు తెలియచేశారు. అందువల్ల ఆ సంజ్ఞలు సూచికలు అంటున్నది ఆ విధంగా వచ్చినటువంటిది. దాన్ని ఇంకా పుస్తక రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అని కూడా పుస్తక రూపంలో అలా మా చిత్రాలు ఈ బొమ్మలు వేసి బొమ్మలతో ఫోటోలతో కలిసి ఒక చక్కని పుస్తకము ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఐ థింక్ ఫాదర్ సింగారెడ్డి థామస్ గారు అని చెప్పి సందేహ నివారణ అప్పట్లోనే పెద్దలు చక్కగా రాశారు, చాలా చక్కగా రాశారు, అది చాలా మంది చదివారు స్వామి. తర్వాత ఇంకా అక్కడక్కడ ఫాదర్స్ దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని రాశారు. ఉదాహరణకి నెల్లూరు డయాసిస్ ఫాదర్ హృదయరాజ్ గారు అని చెప్పి ఉన్నారు, ఆయన ఒకటి రాశారు, నేను ఒకటి సందేహ నివారణ అని చెప్పి రాశాను, సృజన్ ఇంకోటి సృజన్ సెగేవ్ క్యాథలిక్ అబ్బాయి, ఇంకొక అబ్బాయి అక్కడ రాశాడు. కానీ దానికంటే కూడా మీరు రాసినటువంటిది మరింత అమూల్యమైనటువంటి పుస్తకాలు, ఎందుకంటే అవి కేవలం 40, ఇప్పుడు ఇది ఈ పుస్తకంలో 200 ప్రశ్నలకు సమాధానాలు. అదేవిధంగా సంజ్ఞలు సూచనలు, మళ్ళీ ఇలాంటి పుస్తకాలు శ్రీసభకు దొరుకుతాయో దొరకవు కానీ గొప్ప వేదాంతంతో
తర్వాత బైబిల్ వివరణతో కూడుకున్నటువంటి పుస్తకాలు స్వామి. ఇప్పుడు ఈ పుస్తకాలు రాశారు కదా స్వామి, ఇన్ని రాసినప్పుడు మీరు చాలా విషయాలు పరిశోధనాత్మకంగా వివరించారు కదా, ఈ వీటికి ఇంకా వేరే అదనపు కథోలిక సంబంధిత పుస్తకాలు, విశ్వాస సంబంధిత పుస్తకాలు ఏమన్నా రిఫర్ చేశారు ఎట్లా? తప్పనిసరిగా. ఇప్పుడు ఇంగ్లీష్ భాషలో చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, వివిధ పుస్తకాలు పెద్ద పెద్ద రచయితలు రాసినటువంటివి ఉన్నాయి కదా, వాటిని తప్పకుండా మనము వాటిని పరిశోధించాలి. దాన్ని అందులో ఉన్నటువంటి కీలక అంశాలు తీసుకొని మనము నేను రాస్తాను. ఎందుకంటే అందులో ఎందుకంటే మనము మనకై మనము ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు అది సరైంది కాదా అన్నటువంటి ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. అందువల్ల కూడా ఇతర పుస్తకాలను చదవటం అనేది జరుగుతుంది, ఇంగ్లీష్ పుస్తకాలు ముఖ్యంగా, ఆ తర్వాత తెలుగు పుస్తకాలు. భాషాపరంగా మాత్రం కొంచెం చక్కని భాష అలవడటానికి ముఖ్యంగా ఈ ప్రామాణిక గ్రంథాలు చదవటం అన్నటువంటిది నాకు కొంచెం సహాయపడింది. మంచి భాష, ముఖ్యంగా వచనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది, అలాగే విషయాన్ని మర్చిపోకుండా వదిలిపెట్టకుండా భాష కూడా దాని ఒక మన పాఠకుని తనతో నడిపిస్తూ తీసుకుపోతుంది అన్నమాట. అప్పుడు విషయం మీద ఆసక్తి పెరుగుతుంది. అందువల్ల మంచి భాష ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి అన్నటువంటి విషయం నాకు మొదటి నుంచి కూడా ఒక అభిప్రాయం ఉండేది. ఆ విషయాన్ని రోజు పంచుకున్నాను. భాష మీద పట్టు ఉంటే మనం వ్రాస్తాము. దానికి మనం ఏం చేయాలి, మొదటి నుంచి ఒక ప్రామాణిక గ్రంథాలు చదవాలి, చక్కని భాష ఉన్నటువంటి రచయితల పుస్తకాలు చదవాలి. అలా చదివినప్పుడు భాష మీద మంచి పట్టు వస్తుంది. అట్లాంటి విషయాన్ని ఏ విధంగా అవతల వ్యక్తికి చేరవేయగలగాలి అన్నటువంటిది సులభంగా మనకు చేతనవుతుంది అన్న ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉన్నది. దాన్ని నేను నా తరహాలో నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. గుడ్ గుడ్, సంతోషం స్వామి. ఇది ఇప్పుడు ఇప్పుడు ఇవి రాసినప్పుడు మీరు మనది సిసిసి ఎక్కువగా రిఫర్ చేశారు? నేను ఎక్కువగా బైబిల్ గ్రంథాలను రిఫర్ చేశాను. ఎందుకంటే సీసీసీని కూడా అప్పుడప్పుడు చేస్తూ వచ్చాను. ఎక్కువగా బైబిల్ గ్రంథాలు, ఇతర ఇంగ్లీషు భాషలో సందేహ నివృత్తి చేసినటువంటి గ్రంథాలు కొన్ని, వాటిని కూడా ఆధారంగా తీసుకొని కొన్ని చేయడం జరిగింది. ఈ సంజ్ఞలు సూచికలు మాత్రం ఇక వివిధ క్రైస్తవ సాహిత్యాలలో, క్రైస్తవ ఆచారాలలో ఉన్నటువంటి ఈ ఇవన్నీ కూడా తీసుకొని ఒక చోట ఉంచి దాని ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని పుస్తక రూపంలో తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకు అట్లా రిఫర్ చేశారని అడుగుతున్నానంటే, నాట్ టు టచ్ స్వామి, నేను సందేహ నివారిణి బుక్ రాసినప్పుడు అప్పుడు గాలిబాలి బిషప్ కదా, వాళ్ళు ఇంప్రమేతురి వాళ్ళు కదా, నేను రాసి తీసుకెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, నువ్వు ఏ ఏ పుస్తకాలు రిఫర్ చేసావు, లిస్ట్ తీసుకురా అని చెప్పి అన్నారు. లిస్ట్ తీసుకురామంటే ఐ వాస్ టోటల్ ఇన్ కన్ఫ్యూషన్. ఏంటంటే బైబిల్ చదివి బైబిల్ రిఫర్ చేశాం, బైబిల్ ఆ తర్వాత అక్కడక్కడ ఇంగ్లీష్ పుస్తకాలు మీరు అన్నట్లు కానీ, నేను బాంబే యూకరిస్టిక్ కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని క్యాథలిక్ అపాలిటిక్స్ వాటి మీద ఉన్న పుస్తకాలు కొన్ని కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఆ పుస్తకాలు కొనుక్కొచ్చుకుని వాటిని రిఫర్ చేసినప్పుడు ఇంకా తండ్రి గారికి చెప్పాను నేను, ఇదిగోండి మహిళ టీవీ ఈ పుస్తకాలు రిఫర్ చేశాను తీసుకురావటానికంటే, ఇది కాదు సిసిసి రిఫర్ చేసావా అని చెప్పి అడిగాడు. ఎందుకంటే అది మనకు ప్రామాణిక గ్రంథం. అవును. సో ఆ ప్రామాణిక గ్రంథం నువ్వు రిఫర్ చేసి వాటికి రిఫరెన్స్ ఇవ్వు, రిఫరెన్స్ ఇచ్చిన అంటే పుస్తకంలో మెన్షన్ చేయలేకపోయినా నువ్వు లాస్ట్లో లాస్ట్ పేజీలో అవి రాసుకొని తీసుకురా అని చెప్పి అన్నారనమాట. సో అప్పటి నుంచి చాలా జాగ్రత్త పడేవండి, ఏదన్నా రాస్తున్నామంటే ప్రామాణిక గ్రంథం లేకుండా రాయకూడదు అనే విషయం తెలిసింది. తప్పనిసరిగా మనం ఏదన్నా రచన చేస్తున్నామంటే మనకేదో ఆలోచన వచ్చిందని కాకుండా ఏదో పుస్తకాన్ని రిఫర్ చేసి దాన్ని ఆధారంగా చేసుకొని రాయాలి అని చెప్పేది ఒక ఒక ఒకటి నేర్చుకున్నా గాలివాలి బిషప్ గారు చెప్పిన దాని ప్రకారం. ఫాదర్ డాక్టర్ సజ్ఞాల ప్రకాష్ గారు రాసినటువంటి పుస్తకాల గురించి కొంత తెలుసుకుందాం. మరలా వచ్చేటటువంటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటి వరకు వేచి ఉండండి.
చూస్తూనే ఉండండి మీ ప్రేమైన టీవీ దివ్యవాణి. ఇప్పటికీ నాకు గుర్తుంది విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ పెట్టి ఎంతమంది వస్తారు, ఎంతమంది చూస్తున్నారు, వచ్చి కొనుక్కు వెళ్తారు. విశ్లేషించడం చాలా మంచిది, చక్కని భాషతో వాడు తెలియచేస్తూ అక్కడ నిజానిజాలు తెలియచేస్తూ వెళితే తప్పనిసరిగా మన పత్రికలు ప్రజలు చదువుతారు, ఆదరిస్తారు. ఒక రచయిత అన్నాడు, మీరు వివరిస్తుంటే ఏదో మీరు అక్కడ ఉండి చూసి రాసినట్టుగా ఉందని అన్నారు. మహానుభావుడికి నమస్కారాలు చేస్తున్నా ఎందుకు.